వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ట్రెండ్స్. లాస్ట్ 2 తిరుపతి వీడియోస్ చూసారా? చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూడండి. తిరుపతిలో నైట్ 1:00 వరకు దర్శనం అయిపోయిన తర్వాత కొద్దిసేపు అయితే పడుకొని 6:00 లేచి 10 తిరుమల అంటే అరుణాచలం ట్రైన్ ఉందని చెప్పేసి రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. రైల్వే స్టేషన్కి వచ్చినాక ప్లాన్ అయితే చేంజ్ అయింది అనమాట. అక్కడైతే మినీ బస్సెస్ చాలా ఉన్నాయి, ట్రైన్ కాకుండా అని మినీ బస్కి వెళ్దామని అయితే మినీ బస్ మా మందికి సరిపోయినంత అయితే ఒక సెలెక్ట్ చేసుకున్నాము. ఇంకా మా బార్గెనింగ్ టాలెంట్ అంతా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు తీసి ఒక రేట్కి అయితే ఫిక్స్ చేశారు. తిరుపతి నుంచి కాణిపాకం, కాణిపాకం టు గోల్డెన్ టెంపుల్, గోల్డెన్ టెంపుల్ టు అరుణాచలం, అరుణాచలం టు కంచి, కంచిలో ఉన్న టెంపుల్స్ అన్నీ చూసి దాని తర్వాత మళ్ళీ తిరుపతిలోనే తింపుతారని చెప్పేశారనమాట. ఇవన్నీ ప్లేసెస్కి ఒక్క మనిషికి 1100 పడింది అనమాట, 1100. మీకు ఎక్కువ అనిపించిందా తక్కువ అనిపించిందా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మా దాంట్లో 17-18 మెంబర్స్ దాకా ఉన్నారు, పిల్లలు చిన్నపిల్లలు కాకుండా. 17-18 మెంబర్స్కి 1100 చొప్పున ఈ మినీ బస్లో అయితే ఇవన్నీ ప్లేసెస్ తిరిగాము. మాకైతే మినీ బస్లో వెళ్ళడం గుడ్ ఐడియా అనిపించింది, మంది అందరం ఎక్కువ ఉన్నాం కాబట్టి బస్సు అయితే సేఫ్గా వెళ్ళి సేఫ్గా వచ్చాము. అరుణాచలం రీచ్ అయ్యేసరికి నైట్ అయిపోయింది అనమాట. మార్నింగ్ అవర్స్లో కాణిపాకం అండ్ గుండెల టెంపుల్ తిరిగాము, బట్ అక్కడైతే ఫోన్స్ అస్సలు అలౌ లేదు, అందుకే అక్కడైతే ఏం వీడియో తీయడానికి లేదు. ఇంకా అరుణాచలం టెంపుల్ టూర్ అయితే చూసాము. మీకు ఈపాటికే వీడియో చూస్తే అర్థమైపోయి ఉంటుంది, డైరెక్ట్ టెంపుల్కి వచ్చినామంటేనే అక్కడ అర్థమైపోయింది కదా, మేము గిరి ప్రదక్షిణ చేయలేదన్నమాట. ఎందుకు చేయలేదంటే మేము ముందు రోజే శ్రీవారి మెట్లు తిరుమలలో ఎక్కడం వల్ల మేమందరం టైర్డ్ అయిపోయి ఉన్నామన్నమాట. మార్నింగ్ కూడా 2 టెంపుల్స్ తిరిగి అలసిపోయి ఉన్నాము. మళ్ళీ అందరు చిన్నపిల్లలు, మేము వచ్చేసరికి ఆల్రెడీ టెంపుల్ క్లోజింగ్ టైం 8:30 అట్లా అవుతుందన్నమాట. సో గిరి ప్రదక్షిణ చేసే అంత లేకుండే అన్నమాట ఎవరికి కానీ, అందరూ అప్పటికే చాలా టైర్డ్ అయిపోయారు. మేము ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు అందరం కంపల్సరీ గిరి ప్రదక్షిణ చేయాలి అరుణాచలంలో అనుకునే వచ్చిన వాళ్ళం, కాకపోతే చేయలేకపోయాము. గిరి ప్రదక్షిణ చేయాలనుకున్న వారైతే ఫస్ట్ రాజగోపురం దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేస్తారు. అక్కడ దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టి అయితే మన గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తారు. మళ్ళీ తిరిగి రాజగోపురం దగ్గరికే వస్తారు. ఈ గిరి ప్రదక్షిణ అంతా 14.5 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 14.5 కిలోమీటర్లో మనము 8 లింగాలు, 11 గణపతి ఆలయాలను దర్శించుకొని ఆలయానికి అయితే చేరుకుంటాము. అప్పుడే దర్శనం కంప్లీట్ చేసుకొని మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే అక్కడ బయట కూర్చున్నారనమాట. సంతోషకరమైన విషయం ఏంటంటే మేము టెంపుల్ క్లోజింగ్ టైం వెళ్ళడం వల్ల మేమైతే 2 దేవుణ్ణి దర్శించుకునే అవకాశం మాకు వచ్చిందనమాట. చాలా హ్యాపీగా అనిపించింది, 2 చూసామన్నమాట. మళ్ళీ క్లోజింగ్ టైం అవ్వడంతో రష్ అయితే ఎక్కువ లేరు, చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట టెంపుల్. ఇదైతే లోపల టెంపుల్ వ్యూ అనమాట, అప్పుడే దర్శించుకొని సైలెంట్గా అక్కడ కూర్చున్నాము. ఇంకా లోపల గర్భగుళ్ళకి అయితే ఫోన్స్ అలౌ ఉండవు కదా, ఇంకా ఈ మాత్రమైన అరుణాచలంలో ఫోన్స్ అలౌ చేశారు, కానీ కాణిపాకం మరియు గోల్డెన్ టెంపుల్లో అయితే ఫోన్స్ అసలు నాట్ అలౌడ్. ఎక్కడనో గేట్ ఉంటే ఎక్కడనో ఫోన్స్ తీసేసుకున్నారనమాట. ఈ అరుణాచలంలో మరి మేము వెళ్ళే టైంలో చెక్ చేయలేదా, మామూలుగానే ఫోన్స్ అలౌ చేస్తారు, ఓన్లీ గర్భగుళ్ళకే ఫోన్ అలౌ లేదా అనేది తెలియదు అనమాట. మేము వెళ్ళినప్పుడైతే లోపల టెంపుల్ లోపల అయితే అలౌ చేశారు. గర్భగుళ్ళకి మనం అలౌ చేసినా తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు, అయినా కూడా అలౌ చేయలేదు. ఈ టెంపుల్ చూస్తే మీకేమనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఎంత బాగుందంటే అంటే ఓల్డ్ అండ్ డేస్ ఆ టెంపుల్ ఎప్పుడైతే నిర్మించారో ఎట్లా ఉందో అట్లే ఉందన్నమాట. ఈ కలర్స్ అవన్నీ వేసి ఏం సోప్ టాప్ చేయకుండా ఎట్లున్న టెంపుల్ని అట్లే ఉంచారు. చాలా న్యాచురల్గానే ఓల్డ్ అండ్ టెంపుల్ లాగా అయితే అనిపించింది. ఇంకా చుట్టూ అట్లా బయటికి రాగానే శివుడు లింగ
లింగాలు అవన్నీ అయితే ఇట్లా చుట్టూ ఉన్నాయి. మ్యాక్సిమం అన్ని ఇట్లా ఫినిషింగ్స్ వేసి అట్లున్నాయి. మనం దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చిన తర్వాత అయితే మళ్ళీ ఎగ్జిట్ అయ్యే లోపు చుట్టూ చాలా చిన్న చిన్న టెంపుల్స్ అయితే గుడి చుట్టూ ఉంటాయి అన్నమాట. ఒక ప్రదక్షిణ లాగా అయిపోద్ది మనకు. చూడండి అట్లా వరుసగా అమ్మవార్లు ఇంకా వేరే దేవుళ్ళు అయితే చాలా ఉన్నాయి. చాలా వరకు అన్ని తమిళ్లో రాసి ఉన్నాయన్నమాట, కొన్ని ప్లేస్లో తెలుగు ఆర్ ఇంగ్లీష్లో రాసి ఉన్నాయి. చూడండి మాకైతే చాలా బాగా దర్శనమైంది. అమ్మవారి టెంపుల్ దగ్గర కొద్దిసేపు కూర్చున్నాము, అక్కడ దేవుడి దగ్గర కొద్దిసేపు కూర్చున్నాము అన్నమాట. చాలా ప్రశాంతంగా అయితే దర్శనం అయిపోయింది. ఈ టెంపుల్ని నిర్మించి 1500 సంవత్సరాలు అవుతుంది. మెయిన్గా ఈ టెంపుల్లో అయితే ఈ ఆర్కిటెక్చర్ అనేది హైలైట్ అంటే హైలైట్ అన్నమాట. చాలా బాగుంది ఆర్కిటెక్చర్ అయితే, చూస్తుంటేనే చూడబుద్ధి అవుతా ఉంది. ఇక్కడ ప్రసాదం వచ్చేసి లడ్డు వడ మురుకులు అయితే ఇస్తారు. బట్ మేము క్లోజింగ్ టైంకి వెళ్ళడం వల్ల మాకైతే ప్రసాదం లాంటివి అయితే ఏం దొరకలేదన్నమాట. బట్ దర్శనం అయితే అనుకున్న దానికంటే చాలా బాగా జరిగింది. అరుణాచలం ఆలయానికి 4 గోపురాలు ఉంటాయి, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్. మెయిన్ గోపురం అయితే ఈస్ట్ అన్నమాట. ఇక్కడ నుంచి అయితే చాలా మంది మెయిన్ అదే గోపురం అని చెప్పేసి అక్కడ నుంచే చాలా రష్ లైన్ అయితే చాలా ఉంటుంది. మనకు దర్శనం కొంచెం సాఫీగా పిల్లలు ఉన్నారు లేకపోతే పెద్దవాళ్ళు ఉన్నారు అనుకుంటే ఈస్ట్ గోపురం కాకుండా వేరే గోపురాల నుంచి వెళ్తే మాత్రం రద్దీ అయితే చాలా తక్కువ ఉంటుంది, దర్శనం కూడా ప్రశాంతంగా జరుగుద్ది అన్నమాట. సో ఈసారి వెళ్ళినప్పుడు ఇలా అయితే చేయండి. సౌత్ రాజగోపురాన్ని అయితే ఫస్ట్ ఓపెన్ చేసి లాస్ట్ క్లోజ్ చేస్తారంట. అరుణాచలంలో అడుగడుగున ఆలయాలు అయితే కనిపిస్తాయి. మొత్తంగా చూసుకుంటే 1116 ఆలయాలు ఈ అరుణాచలం ప్రాంతంలో అయితే ఉన్నాయి. అందుకే తిరుమలని టెంపుల్ సిటీ అని కూడా అంటారు. ఇలా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో కొంచెం షేర్ చేసుకున్నాను. ఇంకా మీకు తెలిసిన ఈ అరుణాచలం విషయాలు అయితే నాతోని కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఈ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.